అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వివాహాలంటేనే పేదలు జంకే పరిస్థితి దాపరించింది. కొండపైకి వచ్చిన అతిథులకు కడుపారా భోజనం పెట్టేందుకు భయపడాల్సి వస్తోంది. కొండపై ఆహార పదార్థాలు కొనే స్తోమత లేక ఇంటి వద్దే వండించుకుని తీసుకెళ్తే టోల్ రుసుము పేరిట వేలల్లో బాధితున్నారు. ఆహారం కంటే కూడా ఆ ఛార్జీల మోతే మోగిపోతుంది. వ్యయ ప్రయాసల కోర్చి దేవుడి ముందు కళ్యాణం చేసుకుందామంటే దేవస్థానం అధికారులు సాయం చేయకుండా ఆవేదన మిగుల్చుతున్నారని పెళ్లి బృందాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో వివాహాలు చేసుకునేందుకు రాష్ట్రంలోనే కాక ఇతర ప్రాంతాల నుంచి అనేక మంది తరలివస్తుంటారు. ఇలాంటి వారికి దేవస్థానం అధికారులు సహకారం అందించాల్సింది పోయి ఇబ్బంది పెడుతున్నారు. కొండపై పెళ్లంటేనే వామ్మో అనేలా తయారు చేశారు. పేద మధ్యతరగతి కుటుంబాలు కొండపై భోజనాలు కొనుగోలు చేసి పెళ్లి చేసుకోవాలంటే ఆర్థిక భారం. దీంతో టిఫిన్ భోజనాలు ఇంటి నుంచి లేదా బయట తెచ్చుకుంటారు. దీన్నే అదునుగా భావించిన దేవస్థానం సిబ్బంది కొండపైకి భోజనాలు తీసుకువెళ్లేవారిపై టోల్ రుసుము అంటూ అడ్డగోలు బాదుడితో ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. కొండపై రెండు క్యాంటీన్లు ఉన్నాయి. పెళ్లి బృందాలు వీరి వద్ద భోజనాలు బుక్ చేసుకోవచ్చు, బయట నుంచి తెచ్చుకోవచ్చు. అలా తీసుకెళ్తే గతంలో 3000 రుసుము చెల్లించాల్సి ఉండగా ప్రస్తుతం 6000కు పెంచి దండుకుంటున్నారు. కాకినాడకు చెందిన ఓ జంటకు కొండపై వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు ఇంటి వద్ద భోజనాలు వండి కొండపైకి తీసుకెళ్తుండగా ఘాట్ రోడ్డు టోల్గేట్ వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. 6000 కట్టాల్సిందేనని ఒత్తిడి చేశారు. పిల్లల కోసం భోజనాలు తీసుకెళ్తున్నామని చెప్పినా ససేమిరా అన్నారు. ఇంత భారీగా రుసుము ఏంటంటూ సిబ్బందితో పెళ్లివారు వాగ్వాదానికి దిగారు. సిబ్బంది తీరుతో విసుగుపోయి ఆహారాన్ని టోల్గేట్ వద్దే పడేసి వెళ్లిపోయారు. అనకాపల్లికి చెందిన ఓ పెళ్లి బృందం అతిథుల కోసం 3200 పెట్టి టిఫిన్ కొనుక్కొని తీసుకెళ్తుండగా టోల్గేట్ వద్ద సిబ్బంది అడ్డుకున్నారు. కొండపైకి తీసుకెళ్లాలంటే 3000 చెల్లించాలని తేల్చి చెప్పారు. కొన్న ఆహారం విలువను మించి టోల్ రుసుము అడిగితే ఎలా అని ప్రశ్నించారు. ఆర్థిక భారంతో చివరికి టిఫిన్ తీసుకెళ్లకుండానే వెనుదిరిగారు. అన్నవరంలో ప్లాస్టిక్ నిషేధించారు. సమాచారం తెలియక చాలా మంది ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు తీసుకెళ్లడంతో అనుమతించలేదు. నీటి సీసాలను కొండపై 40 నుంచి 45 రూపాయలకు విక్రయిస్తూ జేబులు నింపుకుంటున్నారు. మండపాలు గదులు కూడా దొరకనీయకుండా సామాన్యులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అన్నవరంలో వివాహాలు చేసుకున్న భక్తుల కష్టాలు అన్ని ఇన్ని కావు. అక్కడ నాన్ఏసీలోనే ఒక 6-7 ఖాళీగా ఉన్నాయి. ఇదే టైంకి ఏసీలోనే ఒక 6-7 ఖాళీగా ఉన్నాయి. 2000 ఇచ్చినట్టయితే మీకు ఏసీలో మనం బుక్ చేస్తాం అని చెప్తే అప్పటికప్పుడు ఇంకా పెద్దోళ్ళందరూ కూడా వేడికి ఎండకి బాగా ఇబ్బంది అయిపోయి ఉంటే 2000 ఇచ్చి ఏసీ తీసుకోవాల్సి వచ్చింది. ఏదైతే ఫ్రీ ఉందో దానికి 2000 ఇవ్వాల్సి వచ్చింది. దేవస్థానంలో 20 మంది 25 మందికి పెళ్లిళ్ళు చేసుకొని వాళ్ళకి ఏదో మేము వచ్చిన వాళ్ళకి కడుపులో కాలకుండా వాళ్ళ కడుపులో ఏదో పడేయాలన్న తాపత్రయంతో పేద చెడ్డ అన్న వాళ్ళందరూ కూడా కింద నుంచి ఏమైనా తెచ్చుకుంటే దాన్ని చల్లాచెదర చేసి పబ్లిక్లోను చండాలంగా కూడా కిందన పారవేసి దాన్ని వాళ్ళు తినకుండా చేసి అలాగే కింద నుంచి ఏదైనా వాటర్ బాటిల్ తెచ్చుకుంటే అది నిషేధం అన్న వాళ్ళు 20 రూపాయల వాటర్ బాటిల్ మేడ మీద కొండ మీద 40 రూపాయలకు అమ్మి వాళ్ళు దాన్ని తీసుకుని తాగి మనం ఎక్కడైనా పడియొచ్చన్న దానికి కింద నిషేధం. దానికి ఏంటి పబ్లిక్కి మేము తెచ్చుకునే దానికే మాకు సౌకర్యం లేకుండా చేస్తున్న దేవస్థానం మరి ప్రజలకు ఏ రకంగా మాకు మేలు చేస్తుంది అనేది నేను దాన్ని బిజినెస్ ఒక రూమ్ కానీ ఒక కళ్యాణ మండపం కానీ తెల్లవారులు వెయిట్ చేసిన అలాంటి వాళ్ళకి కూడా వసతి దొరకలేదు. బ్రోకర్స్ తయారయ్యి దేవస్థానం యాజమాన్యం ఏమీ కూడా స్పందించలేకపోతుంది. ఇతర దేవస్థానాల్లో వివాహాలు చేసుకున్న వారు బయట నుంచి ఆహారం తీసుకెళ్తే రుసుము చెల్లించిన అవసరం లేదు. కానీ అన్నవరంలో మాత్రం 6000 వసూలు చేస్తున్నారు. అధిక ఆదాయం కోసం పారిశుద్ధ్య నిర్వహణను సాకుగా చూపి భారం మోపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండపై ప్రైవేటు వ్యాపారులను ప్రోత్సహించే విధంగా అధికారుల తీరుందని భక్తులు మండిపడుతున్నారు.